ఉపల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై ప్రజా ఆగ్రహం పెరుగుతుంది ఉప్పల్లో అకాల వర్షాలతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే బేతి నేపాల్లో విహారయాత్రలు చేపట్టడం పలు విమర్శలకు తావిస్తుంది సొంత ప్రయోజనాలు తప్ప ఉపల్ నియోజకవర్గం సమస్యలు పట్టవా అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు ఈ ఎమ్మెల్యే తీరుపై మొదటి నుండి ఎన్నోసార్లు వివాదాలు నెలకొన్నాయి పనితీరు మార్చుకుని ప్రజా వ్యతిరేకత తగ్గించుకోవాలని సీఎం పలుమార్లు బేతిని హెచ్చరించినప్పటికీ బేతిలో మార్పు రాకపోవడం పట్ల బీఆర్ఎస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో సీఎం నలభై మంది ఎమ్మెల్యేల తీరు సరిగ్గా లేదని వారి పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమని వార్నింగ్ ఇచ్చారు సీఎం వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఉపల్ ఎమ్మెల్యే తీరులో ఏమాత్రం మార్పు రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు తన ఎమ్మెల్యే సీటు కాపాడుకునేందుకు నేపాల్లో అసంతృప్త కార్పొరేటర్లతో విహారయాత్రలకు వెళ్ళడం ప్రజా ఆగ్రహానికి అర్జంపు వస్తుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉప్పల్ నియోజకవర్గం ప్రజలు సైతం తరచుగా వచ్చే అకాల వర్షాలతో నిత్యం సతమతం అవుతున్నారు కానీ ఉప్పల్ ఎమ్మెల్యే నియోజకవర్గం సమస్యలు గాలికి వదిలేసి సొంత ప్రయోజనం కోసం విహారయాత్ర చేపట్టడం పలువురిని విస్మయానికి గురిచేసింది దీంతో ఉప్పల్ ఎమ్మెల్యే సీఎం చెప్పిన నలభై మంది లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి స్థానిక ఎమ్మెల్యే వ్యవహారంపై ఉప్పల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రజలలో తీవ్ర చర్చలు అయితే జరుగుతున్నాయి మొత్తానికైతే ఉప్పల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేపై సీఎం కేసీఆర్ గారు అయితే సీరియస్గా ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం